అక్కా అక్కా దీనిలో ఏదో వీడియోస్ ఉన్నాక బాంబేలో జరిగిన ఈ వీడియో వల్ల మనం భగవాన్ నిజస్వరూపాన్ని బయటపెట్టలేం. మనకేదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. భగవాన్ పిల్లల్ని ఎక్కడ పెట్టాడో, వాళ్ళని ఏం చేస్తున్నాడో అది మనం తెలుసుకోగలిగితే భగవాన్ని మనం అరెస్ట్ చేయించచ్చు. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఒక పాత ఫ్యాక్టరీలోకి భగవాన్ వెళ్ళడం నేను చూశాను. నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను బట్ వెళ్ళలేకపోయాను. పిల్లలంతా అక్కడే ఉన్నారని నాకు డౌట్ గా ఉంది. డోంట్ వరీ, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు బాగా తెలుసు. ఈ రోజే నేను అక్కడికి వెళ్ళి చూసి వస్తాను. దాన్ని చూస్తా అంటే లేగదూడ తల్లిపాలు కోసం ఆవు దగ్గర పరిగెడుతున్నట్టుండ్లా. అవునన్నా. ఏంటన్నా మనల్ని చంపేశావు? వీడు పిల్లల్ని ఎత్తుకొచ్చే వీడియో నా కాడికి వచ్చింది, మరేం చేయమంటావు? వీడు బయటపడినాడంటే మనకు దూలు తీరిపోతాది. ఎవరు ఎవరు పంపారన్నా? ఏమరా, యాడ్ నుంచి వచ్చిందో గానే పట్టుకోవడం చాలా కష్టం. ఏమై డాక్టర్ సార్, మనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బ్లడ్ గ్రూప్స్ అన్ని మ్యాచ్ అయినాయా? అయినాయి సార్. మన దగ్గర ఉన్న ఇద్దరు పిల్లల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది సార్. ఆర్డర్ ప్రకారం అన్ని రెడీ అయ్యాయి. ఇన్ టైంలో డెలివరీ అవ్వచ్చు సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏందబ్బా కంపు దొబ్బుతుంది? ఏయ్ ఏంద్రా, ఈ చెత్త అంతా తీయలేదా? కంపు దొబ్బుతుంది కదా. ఆ పోలీసులని ఇంకా చాలా ఎక్కువైందనా? మీరు ఆ ఏసీపీతో చిన్న మాట చెప్తే ఆయన ఏదోటి చేస్తాడు. నేను చూసుకుంటాలే. సరే అన్న. రేయ్, ముంబై నుంచి పిల్లకాయలు ఎత్తుకొస్తాడు. వాళ్ళు మనకాడే 2-3 ఏళ్ళు ఉండిపోతాడారు. ఇట్లా అయితే అట్ట డీల్ కరెక్ట్గా కుదరట్లేదన్నా. ఇక నుండి అలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈ మధ్య మనకు ఫాలోవర్స్ ఎక్కువైపోయినారు కదరా. ఆల్రెడీ ఒక వీడియో లీక్ అయిందని చెప్పి ఈడ టెన్షన్ పడతా అంటే నువ్వు ఇంకో వీడియో తీస్తాండవా? టెక్నాలజీ నీకే కాదే మాకు కూడా పెరుగుండాది మిస్ లలిత. నువ్వు నా బర్త్డేకి వచ్చినప్పుడే నీ మీద డౌట్ వచ్చున్నది నాకు. అప్పుడే మా వాళ్ళకి చెప్పినాను దీని మీద ఒక కన్నేసి ఉంచండి అని. అయినా మీ మీడియా వాళ్ళకు వేరే పని లేదా? మాలాంటి వాళ్ళు మంచిగా బతుకునేవారు. ఐ లైక్ ఇట్. నాలోని మృగాన్ని చూస్తావా? ఈరోజు ఎలాగైనా మన లవ్ ప్రపోజ్ చేసేయాలరా. అలాగే సార్. రే, నువ్వు చాక్లెట్ లాగా ఏ తికమక్క ప్లాన్ చేయట్లేదు సార్. మీరు ఆమెను కలవడానికి పడుతున్న కష్టం నా కళ్ళతో చూసాక మళ్ళీ ప్లాన్ చేస్తాను సార్. అదండి సార్, లోపలికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేద్దాం. మన ప్రేమ విషయం ఏంట్రా? నా ప్రేమ విషయం ఇదేవడా? సామూహిక భోజనాలు ఎట్రా కలిసి భోజనం చేయడానికి? నేను మాత్రమే చెప్తా. ఓకే, మీ ప్రేమ విషయమే మీరు మాత్రమే చెప్పండి. పదండి సార్, ముందు లోపలికి వెళ్దాం. వల్లి ఎక్కడున్నా వల్లి,
ఏది నా వల్లి ఎక్కడ ఉంది నా వల్లి అక్కడ లలలు 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 నా పేరు జాజి మల్లి నీ పేరు వల్లి మన ఇద్దరం కలిస్తే అవుతుంది కలర్ఫుల్ హోలీ ఏలుల్లి లేకుండా చేసుకుందాం బుల్లి బుల్లి పెళ్ళి ఐ లవ్ యూ చెప్పవల్లి మీరేం మాట్లాడినా నాకు వినపడదు ఏ దొంగ మొన్న రెస్టారెంట్ లో చెప్తే నవ్వావు ఇప్పుడేమో ఏమీ వినిపించట్లేదు అంటున్నావు ఐ టు లవ్ యూ చెప్పు తనకి నిజంగా వినపడదు హా నీకు వినపడదా నేను ముందు నుంచి నెత్తి నరుకొట్టుకుని చెప్తూనే ఉన్నాను సార్ మీకు అర్థం కావట్లేదు నాకు అప్పటికే డౌట్ వచ్చింది ఇప్పుడు నా డౌట్ క్లారిటీ వచ్చింది ఆ డౌట్ నాకు ముందే చెప్పాలి కదా సచ్చినోడ అయినా పర్లేదు రండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా వినపడదు అంతేగా ఐ లవ్ యూ తను నిన్ను ప్రేమిస్తున్నాడంట చూడటానికి మంచి వాళ్ళకే ఉన్నాడు తను నీకు భర్త అయితే నీ జీవితం చాలా బాగుంటుంది తన ప్రేమను ఒప్పుకోవాలి నాకే ప్రేమ వద్దు నేను నిన్ను వదిలి ఉండలేను ఏమీ తెలియని వయసు నుంచి ఒక్కటిగా పెరిగాం ఇప్పుడు అన్నీ తెలిసిన తర్వాత నిన్ను వదిలేసి నేను వెళ్ళలేను గీతా వల్లి విడిపోవడం అంటే అది ప్రాణం పోయాకే తప్ప ఇలా ప్రేమించి కాదు అయినా ఖాళీ చేయలేదు ఇప్పుడు ఈ ప్లేస్ మాది ఇదిగో డాక్యుమెంట్స్ మీకు రెండు రోజులు టైం ఇస్తున్నా ఈ పిల్లల్ని ఈ చెత్తని తీసుకుని ఆశ్రమాన్ని ఖాళీ చేయండి లేకపోతే బలవంతంగా ఖాళీ చేస్తా మా ప్రాణాలు పోయినా సరే ఈ స్థలాన్ని ఖాళీ చేయం పిల్లలకి ఏ ప్రాబ్లం రానివ్వం అయితే మీ ప్రాణాలు తీసి ఖాళీ చేస్తా అరే వీళ్ళ వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నారా నేనున్నా సార్ జనకలు డేట్ చేస్తారు సార్ ముందు నడిపిస్తానండి ముందు మీరు వెళ్ళండి అంతేనంటావా అంతే సార్ అలాగే వీళ్ళ ముందుండి నేను నడిపిస్తా నన్ను దాటుకుని ఎవడెళ్తాడు వెళ్ళండి రా వీడు కటౌట్ చూస్తే కమెడియన్ లా ఉన్నాడు వదిలేండి రా అవునా వీళ్ళు ఖాళీ చేయకపోతే అప్పుడు చూద్దాం పదండి రా సరే అన్న ఒకసారి ఇంటి ఓనర్ని కూడా కలిస్తే బెటర్ టేక్ కేర్ ఆ రౌడీలతో పోరాడే శక్తి నాకు లేదమ్మా ఇంతవరకు ఆ ఆశ్రమాన్ని మీరే నడిపించారు ఇక నుండి కూడా ఆ అనాథ పిల్లల కోసం మీరే ఏదో ఒకటి చేసి కాపాడండి అమ్మా ఈ విషయంలో ఎంతో కొంత కమిషన్ తీసుకుని మీకు హెల్ప్ చేయగల వ్యక్తి ఆ కార్పొరేటర్ ఒక్కడే మొన్నటిదాకా సెక్యూరిటీ కావాలన్నావు ఇప్పుడేమో ఉండటానికి ఇల్లు కావాలంటున్నావు నీకు తెలుసా ఆ ఇల్లు విలువ సుమారు 2 కోట్లు నా కమిషన్ 20% అంటే 40 లాక్స్ ఉన్నాయా ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తావులే ఏదో చిన్న ఇల్లు తీసుకుని ఉండేదానివి సరే నీకోసం సగానికే వస్తున్నా పైసలు ఉండవు కానీ పనులు మాత్రం జరిగిపోవాలి రియలిస్టిక్గా మాట్లాడితే పేపర్ తీస్తారు బూతులు రాస్తారు వెళ్ళిపోతారు అంతేనా ఇదే చూపుతో కాస్త కొంటితనం కలిపి ఒక్క రాత్రి నాతో గడిపావనుకో నీకు కావలసిన ప్రాపర్టీ ఇస్తాను ఏ నమ్మకం కుదరట్లేదా ఇదిగో నీకు కావలసిన డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ ఉంచుకుంటావో లేక ఏంటి మళ్ళీ బూతులు రాస్తున్నావా వాడు నిన్ను రమ్మంటావేంటక్క అయినా మీరెందుకు అడ్రస్ తీసుకున్నారు మీరు వాడి దగ్గరికి వెళ్ళారా మీరు సమాధానం చెప్పట్లేదు అంటే మీరు వాడి దగ్గరికి వెళ్ళారు కదా చీచీ తను చూస్తుంటే అర్థం కావట్లేదా తను అలాంటి అమ్మాయి కాదని అది మాకు తెలుసు కానీ పిల్లల మీద ఉన్న ప్రేమతో తప్పు చేసిందేమో అనిపిస్తుంది స్టాప్ ఇట్ మిమ్మల్ని అందరినీ చిప్స్ నలిపి పారేస్తాను సైలెంట్ గా ఉండండి గీత మీరు వెళ్ళలేదు కదా
మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మరి ఎక్కడ ఉంటామక్క? ఎక్కడికి బయలుదేరుతున్నావు? నేను నీతో వస్తాను. రై రెండు బిస్కెట్లు. డబ్బులు ఇస్తే ఏ పని అయినా చేస్తాను. పడదా? పడేసాను. అనాథాశ్రమం కార్పొరేటర్ కబ్జా చేశాడు. మా ఆశ్రమం మాకు ఇమ్మంటే గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే, కానీ ఖర్చు అవుద్ది. ఎంతంటే అక్కడ యదవులు ఏ రేంజ్లో బలిసి ఉంటారో ఆ రేంజ్లో ఉంటుంది. పనేగా చెప్తాను. టైం అయిపోతుంది కదా, వచ్చినట్టుంది. Come in. Welcome. I have a song is a dashing hero. ఎవరైనా నువ్వు? తప్పే. తప్పోలా. ఎల్లే, కార్పొరేటర్ని పిలు. నేనే కార్పొరేటరు. నువ్వా? అయితే అగ్గిపెట్టి. అగ్గిపెట్టే? అదేంటి కార్పొరేటర్ అంటున్నావు, ప్రజలకు ఆ మాత్రం కోఆపరేట్ చేయవా? అది వచ్చే టైంలో వీడి మధ్యలో గోలేంటి? అగ్గిపెట్టి చూసురా. ఇదేంటి ఓటేసి నుండి ఇలా నుంచో పెట్టే మాట్లాడతావా? నుంచో పెట్టేది మాట్లాడతాం. దా కూర్చోండి. ఇదిగోండి సార్. ఏమయ్యా, బయట నో స్మోకింగ్ బోర్డు చూడలేదా? అందుకే కదా లోపలికి వచ్చి కాలుస్తున్నాం. ఏంటి ఇంట్లోకి వచ్చి కాలుస్తావా? అసలు నీ ప్రాబ్లం ఏంటే? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏం పర్సనల్ మాట్లాడాలన్నా మార్నింగ్ మాట్లాడదాం, బయలుదేరు. ఎక్కడ కలుద్దాం? నీ అడ్రస్ ఉంటే ఇవ్వు. ఈయన్ని పంపించిందనమాట. వీడి సంగతి ఏంటో చూద్దాం. రే, ఈయన మడతెట్టండి రా. రండి రా, మడతెట్టండి. దెబ్బలు తింటానికి ఎవడ ముందు వస్తే ఏంట్రా? పోను, అందరూ కలిసి వచ్చేయండి. నాకు చెప్తా ఏంట్రా? నువ్వే ఉన్న పోరా. సరేరా, మీకోసం నేనే ఓ మెట్టు దిగి వస్తాను. ఓకేనా? అన్న జుత్తు ఊడిపోద్దన్నా, పెళ్లి కాలేదు. పెళ్లి అయ్యాక ఎలాగ ఊడిపోద్దిరా? నువ్వేంట్రా కొట్టకుండా పడిపోయావు? కొట్టాక ఎలాగైనా పడిపోవాలి కదన్నా. నీ లాజిక్ నాకు నచ్చిందిరా. అంత భయం ఏంట్రా? కత్తిట్టుకు వచ్చేసావు. ఇదిగో డాక్యుమెంట్స్. అబ్బా, డాక్యుమెంట్స్ ఇచ్చినా కొట్టారేంటి? డాక్యుమెంట్స్ తీసుకున్నందుకు. వెళ్ళొస్తా. మళ్ళీ రావద్దే. వాళ్ళంత ఈజీగా డాక్యుమెంట్స్ ఇచ్చారా?
ఇలాంటి పనులు అంత ఈజీగా అవ్వవు. పైగా పవర్ లో ఉన్న పొలిటీషియన్ దగ్గర అస్సలు అవ్వవు. మరి ఏం చేస్తే ఇచ్చారు? 10 నిమిషాలు మసాజ్ చేస్తే అప్పుడు ఇచ్చాడు. ఏదైతే నేమ్ సార్ డాక్యుమెంట్స్ వచ్చాయి. థాంక్యూ. నేను చిల్లర కోసం అంత కష్టపడ్డాను అనుకుంటున్నావా? ఎప్పుడైనా నాతో పని ఉంటే ఫోన్ చేయండి. కొంచెం క్యాష్ రెడీ చేసుకు చేయండి.